next 6 months మన బెస్టెస్ లో హైయెస్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్స్ ని ప్రొడక్ట్ కంపల్సరీ ఉంటుంది రైట్ సో ఒకసారి ప్రొడక్ట్ మనం చూద్దాం మార్నింగ్ 8 o'clock వెళ్ళా అంటే వాళ్ళు 6:37 ఒక్కోసారి టైం కూడా అయిపోతుంది మార్నింగ్ వచ్చి స్టాండింగే ఉంటాను నేను నిలబడే వర్క్ దగ్గర అయితే రీసెంట్లీ లాంచ్ అయిన ఎనర్జీ బూస్టర్ నేను తీసుకున్నా లాంచింగ్ డే రోజు డైలీ తీసుకుంటున్నా ఫస్ట్ అయితే కొంచెం టైర్డ్ అనిపించేది వర్క్ చేసినప్పుడైనా ఇట్లా వర్కర్స్కి చెప్పినప్పుడైనా ఇది ఎప్పుడైతే తీసుకున్నా మార్నింగ్ ఎంత ఫ్రెష్గా వెళ్తానో ఈవినింగ్ అదే ఫ్రెష్నెస్ ఉంటుంది నా బాడీ నేను యాక్చువల్లీ జాయిన్ అయినా నా హెల్త్ ప్రాబ్లం నుంచే నాకు ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ ఉండేది థర్డ్ ఫ్లోర్ నుంచి కింద పడిపోయినాను ఆల్మోస్ట్ ఒక 5 years ఒక మెడికల్ ట్రీట్మెంట్ జరిగింది డాక్టర్ లాస్ట్ కి ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన తర్వాత ఐఎమ్ సారీ మీకు పర్మనెంట్ గా క్యూర్ కావాలన్నాడు అప్పుడు ఒక ఫ్రెండ్ సజెషన్ చేసిండ్రు ఒరిస్సా నుంచి ఈ ప్రోడక్ట్ గురించి నేను ఒరిస్సా వెళ్ళినా నాకు ఎదురు ఇక్కడ ఉంటాను వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పైరల్ ఉన్న నోని తీసుకున్నా నేను యూజ్ చేసిన బెటర్ ఒక 6 months లో నా రిపోర్ట్స్ అన్ని చాలా వరకు బెటర్ అయింది తర్వాత మెల్లమెల్లగా ప్రోడక్ట్ గురించి రీసెర్చ్ చేసిన ఈ చాలా హెల్తీ ప్రోడక్ట్ అని నేను చాలా మంది డాక్టర్స్ కూడా సజెషన్ చేసిన బెస్ట్ రిజల్ట్ ఆల్మోస్ట్ ఒక 100 to 200 పేషెంట్కి కూడా రిక్వైర్మెంట్ అయ్యి ఒక పేషెంట్ ఇట్లా 10 days లో ఆల్మోస్ట్లీ హార్ట్ సర్జరీ 36% బ్లాకేజ్ ఉండేది ఆయనకి 10 days లో సర్జరీ చేయకపోతే చనిపోతారు అన్నారు అయితే అలాంటి పేషెంట్కి మా రిలేటివ్ లో నేను ఇవ్వడం వల్ల ఫ్లాక్స్ వాళ్ళు ఎలర్జీ నైన్ ఇలాంటి కొన్ని సంబంధించిన 3 to 4 thousand ఇవ్వడం వల్ల విత్ ఇన్ 10 days లో 36% బ్లాకేజ్ అనేది ఓపెన్ అయిపోయింది రిపోర్ట్ సహా ప్రూవ్ చేసిన నేను ఆల్రెడీ ఎవరైతే నమ్మారో వాళ్ళకి వాళ్ళ ముంగని నిలబెట్టి పెట్టేస్తాం అంటే ఇక్కడ నమ్మకంతో ఎవరైతే వాడతారో వాళ్ళకే మంచి రిజల్ట్ అందుకే మనం తీసుకునే మెడిసిన్ కన్నా మన ట్రస్ట్ ఉండాలి మెయిన్ ఇది తీసుకోవడం వల్ల మనకి క్యూర్ అవుతుంది మనకి మనమే నమ్మకపోతే ఎలాంటి సప్లిమెంట్ తీసుకున్న 50% వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రదర్ ఆల్ ద బెస్ట్ సో ఎస్ వి డిస్కస్ అబౌట్ బెస్టెస్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ సో ఈ ప్రొడక్ట్ ని స్టార్ట్ చేసే ముందు బ్రూస్ లీ ఒక మంచి కొటేషన్ చెప్పాడు డిఫీట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ మైండ్ అని చెప్పి రైట్ సో ఇక్కడ దర్ ఇస్ ఓన్లీ సింపుల్ పాయింట్ అండి ఎప్పుడైతే ఒక హెల్దీ మైండ్ మనకి మన మైండ్ సెట్ ఎప్పుడైతే హెల్దీగా ఉంటుందో ఎటువంటి పవర్ఫుల్ యాక్షన్స్ కైనా అది ఒక మంచి డ్రైవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అట్ ద సేమ్ టైం వాట్ మన మైండ్ ఎప్పుడైతే మనకి స్ట్రెస్ లేకుండా ఎటువంటి ఒత్తిడి లేకుండా మనం ఒక హెల్దీ మైండ్ సెట్ తో ఉంటామో ఆటోమేటిక్ గా మన లైఫ్ స్టైల్ కూడా ఒక చాలా హెల్దీగా లీడ్ చేయడానికి మనకి సపోర్ట్ అవుతుంది సో ఇక్కడ మనందరికీ తెలుసు కాగ్నిటివ్ ఫంక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాగ్నిటివ్ హెల్త్ అనేది కరెక్టా కదా అంటే మన మైండ్ బాగా షార్ప్ గా ఉండాలి బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది షార్ప్ గా చాలా జరగాలని చెప్పి మనం అనుకుంటాం సో హియర్ ఇక్కడ మనం చూడొచ్చు స్ట్రెస్ గాని యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ ఆల్మోస్ట్ మన దేశంలో 70% మంది మగవాళ్ళకి ఈ ఛాలెంజ్ అనేది జరుగుతుంది ఆల్మోస్ట్ 70% సో ఈ 70% వీళ్ళు పడుతున్న రెగ్యులర్ గా వస్తున్న వీళ్ళకి ఛాలెంజెస్ ఏంటంటే ఎక్కువగా ఆతృత పెరగడం సో అట్లాగే తొందరగా నీరసం అయిపోవడం డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం సో వీటన్నిటితో పాటు మనకి స్ట్రెస్ యాంగ్జైటీ టైర్డ్నెస్ ఇవన్నీ కూడా మనకు ఒక ఇంపాక్ట్ అనేది ఎక్కడ చూపిస్తుంది అంటే మన వెల్ బీయింగ్ మీద చాలా ఇంపాక్ట్ అనేది మనకి జరుగుతుంది సో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పోస్ట్ పాండమిక్ సో పాండమిక్ తర్వాత మనకి సిచ్యువేషన్ తర్వాత 74% మనకి ఇండియాలో చాలా మంది ఈ స్ట్రెస్ లెవెల్స్ కి ఎక్కువగా గురవుతున్నారు ఎక్కువగా వాళ్ళకి ఏమవుతుంది అంటే ఒత్తిడి పెరుగుతుంది 74% అండ్ 84.8% ఇండియాలో మనకి ఏంటంటే ఆతృత మనకి పెరిగింది పోస్ట్ పాండమిక్ ఎందుకంటే ఇట్స్ లైక్ ఇట్స్ అ బిగ్ నెంబర్ అని చెప్పుకోవచ్చు అండి ఇట్లా ఉండకూడదు రోజు రోజుకి మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి అంటే సో అది మన హెల్త్ కి చాలా చాలా ఒక రెడ్ సిగ్నల్ అని మనం చెప్పుకోవచ్చు రైట్ సో ఇక్కడ మనం చూడొచ్చు మనకి స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇవి బాడీలో ఎందుకు మనకి పెరుగుతాయి అంటే బాడీలో మనకి సెరం కార్టిసోల్ అనే ఒక హార్మోన్ ఉంటుంది ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మనకి ఈ ఛాలెంజెస్ అనేది మనకి జరుగుతాయి సో ఇక్కడ మనం చూడొచ్చు
వాట్ ఇస్ సెరమ్ కార్టిసోల్ ఇది ఒక ఎసెన్షియల్ హార్మోన్ మనకి బాడీలో ప్రతి ఆర్గాన్ లో మనకి ఈ ఎసెన్షియల్ హార్మోన్ అనేది వస్తుంది ప్రొడ్యూస్ అవుతుంది సో దీని మనకి ఎట్లా సపోర్ట్ చేస్తుంది అంటే బాడీ స్ట్రెస్ లెవెల్స్ కి రెస్పాన్స్ అవడానికి గానీ సో అదేవిధంగా మనకి స్లీప్ అండ్ వేక్ సైకిల్ ని రెగ్యులేట్ చేయడానికి ముఖ్యంగా మనకి బ్లడ్ ప్రెషర్ ని రెగ్యులేట్ చేయడానికి కూడా ఈ హార్మోనల్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ వెరీ వెరీ సింపుల్ పాయింట్ ఎప్పుడైతే మనకి బాడీలో ఈ సెరమ్ కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతున్నాయో ఆటోమేటిక్ గా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరుగుతాయి ఇఫ్ ద సెరమ్ కార్టిసోల్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్ ద స్ట్రెస్ లెవెల్స్ ఆర్ ఆల్సో ఆబ్వియస్లీ ఇంక్రీజింగ్ సో ఇక్కడ మనం చూడొచ్చు ప్రొలాంగ్డ్ స్ట్రెస్ కానీ సో కంప్లీట్ గా మనకి డిక్రీజ్ ఇన్ ఎనర్జీ లెవెల్స్ కానీ స్ట్రెస్ ఎప్పుడైతే పెరుగుతుందో మనకి అల్సర్ అనేది ఎక్కువ అవుతుంది బాడీలో టైర్డ్నెస్ అనేది ఎక్కువ అవుతుంది సో దీనన్నిటి వల్ల లో టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ కి పర్టికులర్ గా మగవాళ్ళకి ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేది సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వవు సో వాట్ ఈస్ టెస్టోస్టెరోన్ సో ఇది ఒక పర్టికులర్ గా చెప్పాలంటే ఇట్ ఇస్ ద పర్టికులర్ గా మేల్స్ కి టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ అనేది మనకి జరుగుతూ ఉంటుందని ఇది ఈ టెస్టోస్టెరోన్ అనేది ఇట్ ఇస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సెక్షువల్ ఎబిలిటీ కావచ్చు సెక్షువల్ బూస్టప్ కావచ్చు అట్ ద సేమ్ టైం స్పెర్మ్ కౌంట్ ప్రొడక్షన్ కావచ్చు సింపుల్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బాడీలో ఎప్పుడైతే మనకి సెరమ్ కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతున్నాయో ఆటోమేటిక్ గా మనకి ఏమవుతాయి అంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే ఒత్తిడి ఎప్పుడైతే శరీరంలో విపరీతంగా పెరుగుతుందో దాని వల్ల పర్టికులర్ గా ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట సో ఇది మన బాడీలో ఎటువంటి ఇంపాక్ట్ ప్లే చేస్తుంది అంటే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గడం వల్ల చాలా మందికి సెక్షువల్ ఎబిలిటీ తగ్గడం గానీ అండ్ ద డిజైర్ టు సెక్స్ విల్ ఆల్సో కమ్ డౌన్ అట్ ద సేమ్ టైం స్పెర్మ్ ప్రొడక్షన్ లో కూడా ఈ టెస్టోస్టెరోన్ ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఈ రోజు ఒక ఛాలెంజ్ చూస్తున్నట్టయితే బోత్ మేల్ అండ్ ఫిమేల్ లో ఇప్పుడున్న ట్రెండ్ లో కిడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎవరికి వస్తున్నాయండి యు కెన్ కాల్ మేల్ ఎస్ ఆర్ పాయింట్ అర్థమవుతుందా రైట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే చాలా మందికి ఉన్న ఒక ఛాలెంజ్ ఏంటంటే ద స్పెర్మ్ కౌంట్ అనేది చాలా వరకు తగ్గిపోతుంటుంది మగవాళ్ళకి సో ఇట్ మేబీ ద రీజన్ వాట్ ఎవర్ మే బి ద రీజన్ సో స్ట్రెస్ కావచ్చు లేకపోతే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గడం వల్ల కావచ్చు లేకపోతే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు వాట్ ఎవర్ సో పర్టికులర్ గా మగవాళ్ళకి 60-120 మధ్యలో ఉంటుందండి స్పెర్మ్ కౌంట్ ఈ 60-120 మధ్యలో ఎప్పుడైతే ఈ స్పెర్మ్ కౌంట్ ఉంటుందో వాళ్ళకి పిల్లలు పుట్టడానికి స్పెర్మ్ కౌంట్ సపోర్ట్ చేస్తుంది బట్ ఎప్పుడైతే ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గిపోతాయో పర్టికులర్ గా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనం చూడొచ్చు సో టెస్టోస్టెరోన్ కార్టిసోల్ లెవెల్స్ పెరిగి స్ట్రెస్ లెవెల్స్ పెరిగి దీని వల్ల ఏమవుతుందంటే టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేది బాడీలో మగవాళ్ళకి తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎప్పుడైతే ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గుతాయో చాలా మందికి వచ్చే ఛాలెంజ్ ఏంటంటే తొందరగా డిప్రెషన్ కి లోనవుతూ ఉంటారు సో అట్లాగే బాడీలో ఆస్టియోపోరోసిస్ బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవుతాయి వీటన్నిటితో పాటు ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ అనే సమస్య చాలా మందికి పెరుగుతుంది దేర్ ఆర్ లైక్ మీ అందరికీ చాలా మంది తెలిసే ఉంటుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షనింగ్ ఎప్పుడైతే జరుగుతుంటుందో మగవాళ్ళకి సెక్షువల్ ఎబిలిటీ విల్ కమ్ డౌన్ అండ్ ఇన్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లో 6 రకాలు ఉంటాయండి దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ దిస్ ఛాలెంజ్ సో మనకి ఎప్పుడైతే బాడీలో టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెరుగుతాయో హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవచ్చు సో అట్లాగే ఎరెక్షన్స్ యాజ్ ఐ టోల్డ్ ఎరెక్షన్ స్ట్రాంగ్ ఎరెక్షన్స్ కి సెక్షువల్ బూస్టప్ కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది హై ఎనర్జీ లెవెల్ స్ట్రాంగ్ బోన్స్ కి కూడా ఇది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ లాస్ ఆఫ్ ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గుతాయో సో దేర్ ఆర్ టూ సింపుల్ పాయింట్స్ సో ఎప్పుడైతే టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గుతాయో ద డిజైర్ ఫర్ సెక్స్ విల్ కమ్ డౌన్ ద ఇంట్రెస్ట్ ఫర్ సెక్స్ అట్ ద సేమ్ టైం ద ఎబిలిటీ టు సెక్షువల్ పర్ఫార్మెన్స్ విల్ ఆల్సో కమ్ డౌన్ ఎప్పుడైతే పర్టికులర్ గా మగవాళ్ళకి సో దిస్ ఓన్లీ ఏ ప్రొడక్ట్ I'm telling you in a simple way. ఎప్పుడైతే మగవాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో సెరమ్ కార్టిసోల్ లెవెల్స్ ఎప్పుడైతే బాడీలో పెరుగుతాయో స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయో టెస్టోస్టెరోన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గిపోతాయో చాలా వరకు వాళ్ళకి ఏంటంటే ద ఎబిలిటీ టు పర్ఫార్మ్ సెక్స్ ఆర్ ద డిజైర్ ఫర్ సెక్స్ దిస్ ఆల్ పారామీటర్స్ విల్ కమ్ డౌన్ సో ఇక్కడ మనం చూడొచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ ని కంపెనీ లాంచ్ చేసింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ యూనిక్ వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ సో దీన్ని యూనిక్ ఏంటని ఎందుకు అంటున్నాం అంటే ఇందులో ఉన్న కాంబినేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే అశ్వగంధ మనకి 400 mg ఉంటుంది ప్రొడక్ట్ లో అండ్ యూ కెన్ టేక్
దొరికి ఏ కంపెనీలో ప్రొడక్ట్స్ లో కూడా 400 ఎంజీ అశ్వగంధాన్ని ఇక్కడ లేదు అండ్ అట్ ద సేమ్ టైం అర్జున కావచ్చు సో అలాగే హరిటాకి గాని సర్పగంధ గాని ఎంత కంప్లీట్ గా కాంబినేషన్ అన్నమాట అండ్ దీని ఇంత అద్భుతమైన ప్రొడక్ట్ అని మనం ఎందుకు అంటున్నాం అంటే దీంట్లో 400 ఎంజీ ఆఫ్ అశ్వగంధతో పాటు 8% విటమినాలైట్స్ కూడా మనకి ఎనర్జీ బూస్టర్ ప్రొడక్ట్ లో దొరుకుతున్నాయి మనం బాడీకి ఏదైతే మనం ఈ 400 ఎంజీ అశ్వగంధాన్ని మనం అందిస్తున్నామో అది బాడీ పర్ఫెక్ట్ గా అది మన బాడీలో వర్క్ చేయాలంటే ఈ 8% విటమినాలైట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఇక్కడ అశ్వగంధం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి కంప్లీట్ గా మనం చూసుకున్నట్లయితే ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది స్ట్రెస్ ని కంట్రోల్ లో పెడుతుంది అలసటను తగ్గిస్తుంది అట్ ద సేమ్ టైం కాగ్నిటివ్ ఫంక్షన్ మన బ్రెయిన్ కలక కాగ్నిటివ్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి మనం చాలా మనకి చాలా స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వడానికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ మనం చూడొచ్చు బయట ఎక్కడైనా బ్రాండ్స్ లో అశ్వగంధ 200 to 200 ఎంజీ ఉండేటప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ రావాలి అనుకుంటే ఇటువంటి బెనిఫిట్స్ రావాలనుకుంటే యూ నీడ్ టు టేక్ 2 to 4 క్యాప్సూల్స్ బట్ ఇక్కడ మన వెస్టేజ్ ప్రైమ్ ఎనర్జీ బూస్టర్ 400 ఎంజీ అండ్ 8% విటమినాలైట్స్ దీంట్లో ఉండడం వల్ల జస్ట్ 1 క్యాప్సూల్ పర్ డే మనం తీసుకోవచ్చు సో అట్లాగే అర్జున దీంట్లో ఉన్న బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది సో ఎటువంటి మనకి హెల్త్ కాంప్లికేషన్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అండ్ సర్పగంధ ఈ సర్పగంధంలో ఉన్న ఒక మోస్ట్ బెనిఫిట్ ఏంటంటే చూసారా మనకి మన ఇండియన్ కంట్రీస్ లో కొన్ని రకాల చెట్లకు కానీ కొన్ని రకాల ఆకులు కానీ మనం పూజలు చేస్తాం సో అట్లాగే చాలా వరకు వెస్ట్రన్ కంట్రీస్ లో ఈ సర్పగంధాన్ని ఒక పూజ చేసే ఒక ఆకులా చూస్తారు అన్నమాట దే యూజ్ ఇట్ యాజ్ ఎ హెర్బల్ సప్లిమెంట్ సో ఈ సర్పగంధ వల్ల వాళ్ళు ఎక్కువగా ఈ ప్రొడక్ట్ ని దేనికి యూజ్ చేస్తారంటే దే బిలీవ్ దట్ దిస్ సర్పగంధ కెన్ ఎన్హాన్స్ దేర్ సెక్షువల్ అబిలిటీ సో సెక్షువల్ పర్ఫార్మెన్స్ ని బూస్ట్ అప్ చేయడానికి సర్పగంధ చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ఇట్ కెన్ ఆల్సో కంట్రోల్ ద బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ లో ఉంచడానికి సెక్షువల్ పర్ఫార్మెన్స్ ని బిల్డప్ చేయడానికి కూడా సర్పగంధ చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ యాజ్ ఐ టోల్డ్ ఇట్ ఇస్ క్లినికల్లీ ప్రూవన్ అండ్ పేటెంటెడ్ ఫార్ములా సో కొన్ని నాకు చాలా మంది అడుగుతూ ఉంటారు ప్రవీణ్ మనకి కొంచెం సెక్షువల్ అబిలిటీ పెంచడానికి కానీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి కానీ బయట మనకి కొన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి కదా హౌ కెన్ యూ కంపేర్ విత్ దిస్ ప్రొడక్ట్ సో మన ప్రొడక్ట్ ని అటువంటి ప్రొడక్ట్స్ తో ఏమి కంపేర్ చేయడానికి లేదండి బికాస్ ఇట్ ఇస్ లైక్ ఎ నాన్ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు అంటే ఉదాహరణకి ఇట్స్ నాట్ లైక్ ద ప్రొడక్ట్ ఏదో నేను నైట్ నేను యూస్ చేస్తాను ఈ ప్రొడక్ట్ ఇట్ హాస్ ఎన్హాన్స్డ్ మై అబిలిటీ మళ్ళీ నెక్స్ట్ డేస్ నార్మల్ అయిపోయింది ఇట్స్ నాట్ లైక్ దట్ ఇట్స్ ఎ నాన్ హ్యాబిట్ ఫార్మింగ్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు అంటే ఈరోజు చాలా మందికి నైట్ నిద్రపోవాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సో ఇన్ దట్ కేస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న స్లీపింగ్ పిల్ తీసుకుంటారు సో అది అట్లా మనం వాడి 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 ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే అది లేకపోతే మనకి నిద్ర రాదు బట్ దిస్ ఇస్ నాట్ సచ్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇక్కడ కొన్ని క్లినికల్ స్టడీస్ మనం చూడొచ్చు సో ఈ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఇటువంటి చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఆర్ చాలా వరకు మనకి సపోర్ట్ చేయడానికి నేచురల్ ప్రాసెస్ లో ఈ ప్రొడక్ట్ మనకి ఉపయోగపడుతుంది సో కొన్ని క్లినికల్ స్టడీస్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడైతే ఈ ప్రొడక్ట్ ని మనం యూస్ చేస్తున్నామో విత్ ఇన్ 30 డేస్ కేవలం 30 రోజుల్లోనే స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ దీన్ని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి కేవలం 30 రోజుల్లో అండ్ ఇంకొక క్లినికల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కార్టిసోల్ లెవెల్స్ ఏదైతే బాడీలో ఉన్నాయో అవి కంట్రోల్ చేయడానికి కూడా మన ప్రొడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది సో అదే విధంగా కార్టిసోల్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంతో పాటు ఈ టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్ మనకి ఉపయోగపడుతుంది సో టెస్టోస్టెరోన్ లెవెల్స్ పెరగడం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అట్ ద సేమ్ టైం ద థర్డ్ క్లినికల్ స్టడీ సో మనకి సెక్షువల్ డిజైర్ కానీ ఆర్ సెక్షువల్ ఎబిలిటీ కానీ సో ఇటువంటి ఛాలెంజెస్ కూడా 25% మనకి ఇంక్రీజ్ చేయడానికి విత్ ఇన్ 30 డేస్ జస్ట్ విత్ ఇన్ 30 డేస్ కేవలం 30 రోజుల్లో 26% సెక్షువల్ యాక్టివిటీస్ లో ఉన్న ఎబిలిటీని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్టయితే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ సో సెరం కార్టిసోల్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి టెస్టోస్టెరోన్ బూస్ట్ చేయడానికి సో బూస్ట్ ఎనర్జీ బాడీలో అలసట వీటి అన్నింటినీ కంట్రోల్ చేయడానికి కూడా ఈ ప్రొడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది జస్ట్
one capsule per day. So ee product evaru teesukochu ante 18 years daatluva evaraina teesukochu and just one capsule per day. Nenu malli malli cheptunna, it's not like ee product edo kevalam manaki sexual ability penchadaniki product use avutundani kaadu. It has got multiple benefits and don't compare this product like bike edo product dorukutundi nenu edo teesesukunnanu, it will give me a part time or an instant energy for a one or two hours. It's not like that. Right? So ee product etla pani chestundante emaina chinna chinna minor issues like health complications kavachu, sexual desire koncham tappu unna gaani veetannitni kuda oka natural paddhatilo kramakramanga penchadaniki support chestundi. Suppose you are using it for 15 days, 30 days, 60 days, 90 days, 4 months. Itla gradual ga anni vidhalaga evaithe benefits manam discuss chesamo aa benefits anni idaniki kuda ee product manaki support chestundi. And as I told, 18 years that one ఎవరైనా ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ మేల్, కేవలం మగవాళ్ళు మాత్రమే ప్రొడక్ట్ ని యూస్ చేయాలి అండ్ జస్ట్ వన్ క్యాప్సూల్ పర్ డే. సో ఒక్కసారి మనకున్న ఎఫెక్టివ్స్ ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఎస్ 18 ఇయర్స్ అండ్ అబౌవ్, సో మెన్ విత్ లో వైటాలిటీ, లో ఎనర్జీ లెవెల్స్, సెక్షువల్ అర్జెస్ ఎవరికైనా తక్కువ ఉన్నా కూడా, టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఎవరికైనా తక్కువ ఉన్నా కూడా ఈ ప్రొడక్ట్ యూస్ చేయొచ్చు. అట్లా అని చెప్పి నార్మల్ గా ఉన్న వాళ్ళు యూస్ చేయకూడదు అని కాదు. ఇట్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ ద స్పర్మ్ కౌంట్ and it's also good for your heart and overall benefits undanki blood pressure ni regulate cheyadaniki kuda ee product manki chaala baaga upayogapadutundi. So along the product super super sir, excellent excellent excellent. So as I told, next 6 months lo ee product highest selling product avutale. Yes avutale. Yes perfect. So any points? So energy boost undali gaani or సబ్లికల్స్ ప్రైమరీ కొడడానికి మనం చేరువవుతున్నాం ఆర్ వి ఆర్ ఆన్ ది వే టు ఆర్ సక్సెస్. మన విజన్ చాలా క్లియర్ గా ఉన్నప్పుడు, మనం అనుకున్నవన్నీ ఒక పాజిటివ్ వైబ్ లో వెళ్తున్నప్పుడు. Yes మేడం. సో దిస్ కెన్ బి యూస్డ్ ఫర్ ది లేడీస్ ఆల్సో ఆర్? నో నో మేడం, ఇట్స్ ఓన్లీ ఫర్ మెన్. అండ్ వన్ మోర్ థింగ్, దట్ ప్రీవియస్ ప్రాజెక్ట్ యా ఓన్లీ వన్ స్ప్రే వి హావ్ టు పుట్ ఎవరీ టైం ఆర్ త్రీ స్ప్రే ఎట్ ఎ టైం? త్రీ స్ప్రే యు కెన్ మేక్ ఇట్ ఎట్ ఎ టైం, బట్ ది ఓన్లీ టైం ఇస్ యు నీడ్ టు గివ్ ద 15 మినిట్స్ గ్యాప్. If you're